హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సితార ట్రెండీ కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో కంప్లీట్గా వచ్చేసి ఏంటంటే సండే బ్లాగ్ అన్నమాట. సో సండే పిల్లలతోటి సరదాగా పార్క్ వెళ్ళాము. ఈరోజు అమ్మమ్మ వాళ్ళు మా అత్తయ్య కూతురు రమ్య వచ్చారండి. సో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే మీకు లైవ్ చాట్ చేద్దాం అనుకుంటున్నాను, ఫస్ట్ లైవ్ అన్నమాట. మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, లైవ్ చేద్దాము. ఓకేనా? మీకు అవైలబుల్ ఉన్న టైంలో లైవ్ చేస్తాను. సో సుతారాకి అమ్మమ్మ పిల్లకి వేయాలని ట్రై చేస్తుంది, అదైతే రావట్లేదు, అల్లరి చేస్తుంది అన్నమాట. చూడండి, తను వచ్చి కూర్చుంటానంటది మళ్ళీ పారిపోతుంది వేస్తాననేసరికి. ఈలోపు నేను వంట చేస్తున్నాను అన్నమాట. సితారా పాప, అమ్మమ్మ వాళ్ళు ఇలా టైం పాస్ చేసి ఆడుకుంటున్నారన్నమాట. ఈలోపు నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. సితారా అయితే టోటల్గా కూర్చుంది అన్నమాట పిల్లకి వేయించుకోవడానికి. అమ్మమ్మకైతే చాలా ఇష్టం జుట్టు వేయడం అంటే. నేను అమ్మమ్మ దగ్గరే పెరిగాను కదా చిన్నప్పుడు. సో అమ్మమ్మకి హెయిర్ అంటే బాగా ఇష్టం అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు సితారా పాపకి హెయిర్ ఉంది కదా అని చెప్పేసి పిల్లకి వేస్తుంది. సో ఈ వీడియోలో కంప్లీట్గా వచ్చేసి పార్క్కి వెళ్ళడం చూపించాను అన్నమాట, అక్కడ ఏమేమి ఉన్నాయి, పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు అని చెప్పేసి. సో కంప్లీట్గా చూడండి వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? సో సితార పాప చూసారు కదా, సితార పాపకి అయితే టోటల్గా అమ్మమ్మ పెళ్ళికి వేసింది. సో ఒక ఫోటో దిగమని చెప్పేసి అమ్మమ్మ బదులు ఆడుతుంటే అది దిగట్లేదు, అలిగి కూర్చుంది అన్నమాట. చూస్తున్నారు కదా? సో అలిగి పారిపోతూ ఆ డోర్ కింద చేయి వేసి అలగొట్టుకుందండి. సో చూసారా, మళ్ళీ కూడా ఆ డోర్ డోర్ అలా నేడుతుంది. ఇంకా వ్యవహారం చేస్తుంది అన్నమాట, అమ్మమ్మతో మాట్లాడుతుంది సరదాగా. అన్నం పప్పు అన్నం పెడతారా, పచ్చడి అన్నం పెడతారా, పప్పు అన్నం పెడతారా? మీరు తింటారా, వాళ్ళు పెడతారా? మీరు ఇప్పుడైతే పిల్లలు లంచ్ చేసి ఇంకా పడుకున్నారు కొంతసేపు. ఇంకా లేచిన తర్వాత ఉమా కర్బూజా జ్యూస్ అడిగారండి. అప్పటికి 3 అయిపోయింది, ఇంకా కర్బూజా జ్యూస్ వేసి తాగారనమాట. ఇంకా అమ్మమ్మ వాళ్ళని డ్రాప్ చేయాలి కదా, సో పార్క్ వెళ్ళడం కుదరదని చెప్పాడు. ఉమా అల్లరి చేస్తున్నారని చెప్పేసి ఇంకా పార్క్ ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళారు. ఇది వచ్చేసి ఎంట్రీ అన్నమాట, అక్కడ లైన్ కనిపిస్తుంది కదా ఫోటో, అక్కడ ఫోటో తీయమని చెప్పేసి ఉమా అల్లరి చేస్తున్నాడు, ఫోటో తీశాను. ఇక్కడ వచ్చేసి లోపలికి ఎంటర్ అయ్యాము. సో వాతావరణం అంతా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. అండ్ వాకింగ్ చేయడానికి, ఈవినింగ్ వాకింగ్, మార్నింగ్ వాకింగ్, యోగా అలా చేసుకోవడానికి వాతావరణం అంతా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అడిగిన వెంటనే వాళ్ళ డాడీ తీసుకొచ్చారు కదా పార్క్కి. ఇంకా ఎంజాయ్ అన్నమాట వాళ్ళిద్దరికీ, ఫుల్ హ్యాపీ. ఇంకా ఉమా వచ్చేసి చూస్తున్నారా, సితార పాపని కిస్ చేస్తున్నారు. సితార రమ్య కలిసి చూస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి పిల్లలందరూ ఇంకా బొమ్మలతో ఆడుకోవడం, రెస్ట్ తీసుకోవడం, గ్రీనరీ అంతా చాలా బాగుంది కదా. ఇక్కడ వచ్చేసి పిల్లలైతే అంటే మట్టి అవుతుందని అంత ఫీల్ అవ్వకుండా చాలా అంటే కింద అంతా గ్రాస్ ఉంది కాబట్టి చాలా పీస్ఫుల్గా ఆడుకోవచ్చు. జారుడు బల్ల, ఉయ్యాల ఇవన్నీ ఊగాలి కదా. సో నేను ఇక్కడ నడుస్తూ ఇక్కడ గ్రీనరీ అంతా మీకు చూపిస్తున్నాను అన్నమాట. పార్కింగ్, ఇక్కడ మొక్కలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా చూడండి.
ఇవి చూసారా, ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. సో ఈ గ్రాస్ ఈ చెట్టు ఈ టైప్ ఆఫ్ చెట్లు బాగున్నాయి కదా, లిల్లీ లాగా లీవ్స్ వెరైటీగా బాగున్నాయి. సో ఇవి కూడా ఈ చెట్లు కూడా బాగున్నాయి కదా, ఇంటి దగ్గర గార్డెనింగ్ చేసుకోవడానికి ఇవి కొంచెం లుక్ చూడడానికి లుక్గా ఉన్నాయి, బాగున్నాయి. సో చూడండి మీరు కూడా, ఇక్కడ చూసారా గ్రీనరీ అంతా, కొబ్బరి చెట్లు. పార్క్ అనేది చాలా బాగుంటుంది, నీట్గా పిల్లలు ఆడుకోవడానికి ఇంకా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా కింద పడినా కానీ దెబ్బలు తగలకుండా అలా ఉంటుందన్నమాట. సో హ్యాపీ ఇక్కడ పెద్దలకి పిల్లలకి కూడా, ఆడుకుంటున్నా కొంచెం టెన్షన్ లేకుండా, పడినా దెబ్బ తగులుతుంది అన్న టెన్షన్ లేకుండా బాగా ఆడుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ ఒక ఫోటో తీసానమాట. ఓయ్ సరిగా, ఇక్కడ ఒక సెల్ఫీ తీయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా సితారా బాబు. అయితే అటు ఇటు ఊగుతూ ఉంది, ఉమా కదలకుండా ఉండమని చెప్పినా కానీ ఉండలేదన్నమాట, భలే అల్లరి చేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి జారుడు బల్ల కనిపించగానే ఉమా పరిగెత్తేసాడు అనమాట, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఉమా జారుతున్నాడు. ఇంకా హ్యాపీ అనమాట, ఇష్టం వచ్చినంతసేపు ఇంకా బాగా జారాడు. ఇంకా తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే ఇంక వెళ్ళిపోదాం ఇంటికి బొమ్మలు కొనుక్కుందాం అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశారు ఉమా. చూస్తున్నారు కదా ఉమా అయితే భలే జారుతున్నాడు. ఇంకా సితారా పాప వచ్చేసి ఇంకా తనకు భయం అనమాట, అది ఎక్కలేదు ఇంకా, సో వేరేది చూసుకుంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి పిల్లలందరూ ఇంక ఇలా ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా ఉయ్యాలలు తన ఇంకా మిగతా అవన్నీ కూడా. ఇంకా సితారా వచ్చేసి తిరిగేది ఉంటే ఇది భయం లేదని చెప్పేసి సితారా ఇది ఎక్కి కొంచెంసేపు చిన్నగా తిప్పాము, తను కూడా హ్యాపీ సాటిస్ఫై అయ్యింది. వచ్చేసి కూర్చోడానికి పీస్ఫుల్గా, ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గర వాళ్ళనమాట, అది వచ్చేసి భవ్యశ్రీ పాప, తను వచ్చేసి ఈశ్వర్ రెడ్డి అనమాట, అక్కడ కలిసాము. సో వాళ్ళని కూడా వీడియో తీసేసాను అనమాట. భవ్య మళ్ళీ వాక్ చేయమంటే వాక్ చేస్తుంది. వీళ్ళు వచ్చేసి న్యూ మ్యారీడ్ కపుల్స్. ఇది వచ్చేసి ఉమా ఫస్ట్ నడవమంటే నడవలేదన్నమాట, అమ్మమ్మ సపోర్ట్ ఇస్తే ఇప్పుడు వాక్ చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చేసి ఉమా ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యాడనమాట, హ్యాపీ, అమ్మమ్మ కూడా హ్యాపీ అనమాట. ఇంకా వచ్చేసి ఉయ్యాలు ఊగుతామని చెప్పారు ఉమా సితారా, ఉయ్యాలు ఊగితే అక్కడ వేరే వాళ్ళు అస్సలు ఖాళీ లేదండి, పిల్లలందరూ ఉయ్యాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా చల్లగా ఎలా కలా కొంతసేపు నిలబడి ఉయ్యాలు ఖాళీ అయ్యాక ఇప్పించుకున్నాను అనమాట. ఉమా గొడవ చేస్తున్నాడు నేను ఊగాలి అని చెప్పేసి, సితారానేమో ముందే ఎక్కి కూర్చుంది, ఊగనివ్వట్లేదు ఉమా. ఇంకా ఇద్దరిని కూర్చోబెడదామని చెప్పి ట్రై చేస్తున్నాము. ఇంకా ఇద్దరిని కూర్చోబెట్టేసి ఊపేసామన్నమాట కొంచెంసేపు, హ్యాపీ. సో ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరామన్నమాట. ఉమా వాళ్ళు వచ్చేసి ఇక్కడ బొమ్మలు కొనుక్కున్నారు, అండ్ వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో నేను నెక్స్ట్ వీడియో లైవ్ చేద్దాం అనుకుంటున్నాను, లైవ్ చాట్ మీతో చేద్దాం అనుకుంటున్నాను. మీరు నాకు సపోర్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్, తప్పకుండా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. Tomorrow.
సితారా పాప ఫన్నీ వీడియోస్ మీతో షేర్ చేసుకున్నాను అన్నమాట. ఇది వచ్చేసి కొత్తిమీర. మీతో నేను నెక్స్ట్ వీడియో గ్రీన్ టీ లీఫ్స్ ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో అని చెప్పేసి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.